అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మ మాట అమ్మాయి బాట కథ చెప్పుకుందామా విచిత్ర వివాహం పూర్వము పాటలీపురంలో ఒక ధనవంతుడైన బ్రాహ్మణుడికి కేసటుడనే కుమారుడు ఉండేవాడు అతడు అసాధారణమైన అందచందాలు కలవాడు యుక్త వయసు రాగానే అతనికి పెళ్ళాడాలనిపించింది తనకు తగిన అందగత్తె ఎక్కడా కనపడనందున కేసటుడు తీర్థయాత్రలు చేసి వస్తానని తల్లిదండ్రులతో చెప్పి కన్యాన్వేషణకు బయలుదేరాడు కేసటుడు చాలా రోజులు ప్రయాణం చేసి నర్మదా తీరం చేరాడు ఆ సమయానికే అక్కడికి పెళ్లివారి గుంపు ఒకటి చేరింది ఆ గుంపులో నుంచి ఒక ముసలి బ్రాహ్మణుడు కేసటుడి అందచందాలు చూసి అతని దగ్గరకు వచ్చి నాయన పెద్దవాణ్ణి నాకొక్క సహాయం చేసి పెడుతూ అని ఎంతో దైన్యంగా అడిగాడు చెప్పండి నా చేతనైతే అలాగే చేస్తాను అన్నాడు కేసటుడు నాకు ఈ సహాయం చెయ్యటం వల్ల నీకేమీ నష్టం ఉండదు నా వంశం మాత్రం నిలబెట్టిన వాడు అన్నాడు ముసలి బ్రాహ్మణుడు నేనేం చెయ్యాలి అన్నాడు కేసటుడు నర్మదా నది దగ్గర రత్నదత్తుడనే బ్రాహ్మణుడున్నాడు ఆయనకు రూపవతి అనే కుమార్తె చక్కని చుక్క ఉంది ఆ పిల్లను నా కొడుక్కి చేసుకోవడానికి పోతున్నాము నా కొడుకుని ఇంకా వారు చూడలేదు నువ్వు ఎంత అందగాడివో మా వాడంత కురూపి వాణ్ణి చూస్తే రత్నదత్తుడు పిల్లనివ్వడు అందుచేత నువ్వు నా వెంట వస్తివా నువ్వే నా కొడుకు అని చెబుతాను నిన్నే పెళ్లి కొడుకును చేస్తాం పిల్లమెళ్ళో నువ్వే తాడికట్టు పెళ్ళయ్యాక నీ దారిన నువ్వు వెళ్ళు నా తారిన నేను కోడల్ని తీసుకుపోతాను నీ రుణం ఉంచుకోనులే బాబు అన్నాడు బ్రాహ్మణుడు ఆ ముసలివాడి నీచత్వానికి కేసటుడు దిగ్భ్రమ చెందాడు కానీ ముందుగా మాట ఇచ్చాడు కనుక ముసలివాడు కోరినట్లు చెయ్యక తప్పింది కాదు అతను కూడా ముఠాలో చేరి పడవల మీద నది దాటి ఆ సాయంకాలమే పెళ్లివారి ఊరు చేరాడు ఆ సాయంకాలం కేసటుడు కాలకృత్యాలు తీర్చుకునేటందుకు నది దగ్గరకు వెళ్ళేసరికి అతన్ని ఒక రాక్షసుడు పట్టుకొని తినపోయాడు తాను ఒక బ్రాహ్మణుడికి సహాయపడటానికి మాట ఇచ్చానని ఆ పని పూర్తి చేసి మర్నాడు రాత్రి వస్తానని అప్పుడు రాక్షసుడు తనను తినవచ్చని కేసటుడు చెప్పాడు ఆడి తప్పవు కదా అన్నాడు రాక్షసుడు అనుమానిస్తూ ఆడి తప్పను కనుకే దుర్మార్గుడైన ఆ బ్రాహ్మణుడికి సాయం చేస్తున్నాను అన్నాడు కేసటుడు సరే వెళ్ళిరా నీ సత్యసంధ ఎట్టిదో చూస్తాం అన్నాడు రాక్షసుడు కేసటుణ్ణి పెళ్ళికొడుకును చేశారు వివాహం సక్రమంగా జరిగిపోయింది ఆ రాత్రి వధూవరులను గదిలోకి పంపారు కానీ కేసటుడు కేసి చూడలేదు ఆమెతో మాట్లాడనూ లేదు ఇంత అందగాడు తనకు భర్త అయినాడని సంతోషించిన రూపవతి తన భర్తకు తనపై ఆగ్రహం కలిగిందనుకుని ఏం చెయ్యటానికి తోచక నిద్రపోయేదానిలాగా కళ్ళు మూసుకొని పడుకుంది ఒక రాత్రివేళ కేసటుడు రూపవతి గాఢనిద్రలో ఉన్నట్లు ఊహించి మెల్లగా గదిలో నుంచి బయటకు వచ్చి నదీ తీరాన ఉన్న రాక్షసుడి దగ్గరకు బయలుదేరాడు ఇదంతా గమనిస్తున్న రూపవతి కూడా లేచి మేలిముసుగు కప్పుకొని కేసటుణ్ణి కొంత దూరంలో అనుసరించి నడవసాగింది కేసటుడు నది దగ్గరకు వచ్చేసరికి రాక్షసుడు కనిపించి యువకుడా భలే అన్నమాట నిలబెట్టుకున్నావు ఇంత సత్యసంతుడైన నిన్ను తిని నేను పవిత్రుణ్ణవుతాను అన్నాడు ఇది చూసి రూపవతి ముందుకు వచ్చి ఆక్రోశిస్తూ అయ్యా ఆయన నా భర్త వదిలిపెట్టు అన్నది నాకు ఆకలిగా ఉంది నేను ఇతన్ని తినేస్తాను అన్నాడు రాక్షసుడు నీకు ఆకలిగా ఉంటే నన్ను తిని ఆయనను విడిచిపెట్టు ఆయనను భక్షించి నన్ను దిక్కులేని దాన్ని చేస్తే నా గతి ఏం కాను అన్నది రూపవతి నన్నేం చెయ్యమన్నావు బిచ్చమెత్తుకో అన్నాడు రాక్షసుడు అనాథనైపోతే నాకెవరు భిక్ష పెడతారు అన్నది రూపవతి నువ్వు అడిగితే భిక్ష పెట్టనివాడు తలపగిలి చస్తాడు సరేనా ఇక వెళ్ళు అన్నాడు రాక్షసుడు అయితే నిన్నే అడుగుతాను నాకు పతిభిక్ష పెట్టు అన్నది రూపవతి ఆమెను చూసి రాక్షసుడికి చాలా ఆనందమయ్యింది ఇదిగో నీ భర్త తీసుకో అతనికి తగ్గ భార్యవే దొరికావు మీరిద్దరూ నాలుగు కాలాల పాటు సుఖంగా ఉండండి అని వాళ్ళిద్దరినీ దీవించి రాక్షసుడు చీకటిలో ఎటో వెళ్ళిపోయాడు రూపవతి పతిపత్తి చూసి కేసటుడికి ఎంతో ఆనందం కలిగింది అయినా అతను ఆమెతో అసలు విషయం చెప్పలేదు తెల్లవారేలోగా వారు ఇంటికి తిరిగి వచ్చారు మర్నాడు భోజనాలు పెందలాడే ముగించి పెళ్లివారు పెళ్లి కూతురితో సహా ఇంటికి తరలారు కృతజ్ఞుడైన ముసలి బ్రాహ్మణుడు ఏరు దాటి తెప్ప తగలేసినట్లుగా కేసటుడితో పని అయిపోయింది కనుక అతనికి పెట్టిన నగలు వస్త్రాలు లాక్కొని తన వారినందరినీ ఒక పడవలో ఎక్కించి మరొక పడవలో కేసటుణ్ణి ఎక్కించాడు రెండవ పడవ వాళ్లకు పుష్కలంగా డబ్బిచ్చి నడియేట్లో పడవను ముంచెయ్యమని కూడా చెప్పాడు నది దాటేటప్పుడు ముందు పడవ సవ్యంగా అవతలి ఒడ్డు చేరింది వెనక పడవ మాత్రం నట్టేట్ట మునిగిపోయింది బాగా ఈదటం చేతనైన పడవవాళ్లు మాత్రము ఈదుకుంటూ ఒడ్డు చేరారు ప్రవాహం బలంగా ఉండటం వల్ల కేసటుడెక్కిన పడవ మునిగి కూడా చాలా దూరం కొట్టుకుపోయింది కేసటుడు చావు తప్పి కన్ను లొట్టపోయి ఏదో విధంగా ఆ పడవలో నుంచి బయటపడి ఒడ్డు చేరుకోగలిగాడు తనకు ముసలి బ్రాహ్మణుడు చేసిన ద్రోహం కన్నా రూపవదికి దూరం కావటం కేసెటుణ్ణి చాలా బాధించింది ఇక్కడ పెళ్లివారి వెంట నది దాటి కాలినడకన నడిచిపోతున్న రూపవతి ముసలి బ్రాహ్మణుడి దగ్గరకు వెళ్ళి వినయంగా ఏమండి మిగిలిన వారంతా నడుస్తున్నారు ఆయనగారు మాత్రం ఎక్కడా కనిపించరే అని అడిగింది నీ భర్తేనా ఇడుగో అంటూ ముసలి బ్రాహ్మణుడు కురూపి అయిన తన కుమారుణ్ణి చూపించాడు రూపవతికి పట్టరాని దుఃఖం ఆగ్రహమో వచ్చాయి నా భర్త ఈయన ఇదేదో రాజుగారినే అడిగి తేలుస్తాను అన్నదామె పెళ్లి కూతురు నిజంగా అంత పని చేస్తే రాజుగారు తన తల తీయించేస్తారని ముసలివాడికి భయం పట్టుకుంది అందుచేత ఆయన ఆ పిల్లను వెంటనే పుట్టింటికి పంపివేసి తన దారిన తాను వెళ్ళాడు రూపవతికి మాత్రం తను పుట్టిల్లు చేరానన్న సంతోషం ఏమీ లేకపోయింది ఆమె తన భర్త కోసం అహోరాత్రాలు పరితపించసాగింది ఆయన సజీవుడో కాదో అన్న భయం కూడా ఆమెను పట్టుకుంది ఉద్ద బ్రాహ్మణుడు తన భర్తకేమైనా కీడు కలిగించాడేమో అని ఆలోచించసాగింది ఈ లోపుగా ప్రాణాలతో ప్రవాహం నుంచి బయటపడిన కేసటుడు రూపవతికి జరిగిన అన్యాయం గురించి ఆమె తండ్రి అయిన రత్నదత్తుడితో చెప్పేసి ఆ అన్యాయంలో తాను కూడా భాగం పంచుకున్నందుకు ప్రాయశ్చిత్తం చేసుకుందామని కాలినడకన రూపవతి తండ్రి ఇల్లు చేరుకున్నాడు అక్కడ కేసటుడికి రూపవతి కనిపించగానే అతనికి ఎక్కడ లేని ఆశ్చర్యమూ వేసింది రూపవతికి కలిగిన ఆనందానికి మేరలేదు కేసటుడికి ఆ ఇంట అల్లుడికి జరగవలసిన మర్యాదలన్నీ జరిగాయి కొంతకాలం అత్తవారింట ఉండి కేసటుడు రూపవతితో సహా పాటలీపురానికి తిరిగి వెళ్ళిపోయాడు అక్కడ చాలా కాలం వారు సుఖంగా జీవించారు విన్నారు కదా రేపు మళ్ళీ ఇంకొక మంచి కథతో నేను ముందుకొస్తాను